అందరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగు వారికి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు ఉగాది పండుగ చేసుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏ పండుగ చేసుకున్నా కూడా కానుకలు ఇంటికి వచ్చేటివి సుసంపన్నంగా ఉండేదాని కోసం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రయత్నం చేసేది. ఈరోజు ప్రజల పాలిట శాపంగా మారినటువంటి జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించితే కానీ పండుగలు కానీ ఈ రాష్ట్రంలో సుభిక్షంగా ఉండే అవకాశం లేదనేది స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారిని నిరూపించుకున్నారు 3 సంవత్సరాల్లో. ఈరోజు ఎండాకాలం వేసవకాలం వచ్చింది. వేసవకాలంలో ఫ్యాన్కు ఓటు బటన్ ఒత్తించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఫ్యాన్ బటన్ ఒత్తాలంటే ఈ రాష్ట్రంలో భయపడే పరిస్థితి ప్రజలకు తీసుకొచ్చి పెట్టాలని చెప్పి సందర్భంగా ప్రత్యేకంగా డిస్కస్ చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కరెంటు ఛార్జీలు తగ్గించి పేద ప్రజలు పండుగలు చేసుకునే విధంగా నిత్యావసర సరుకులు తగ్గించి పండుగలు చేసుకుంటే ప్రభుత్వం నుంచి కానుకలు అందించి అన్ని వర్గాలను సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధిని కానీ 2 కళ్ళుగా తీసుకుపోయి పేద ప్రజలు సుసంపన్నంగా ఈ రాష్ట్రంలో ఉండే విధంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తే కల్లి బల్లి మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి అధికారం లేకొచ్చిన జగన్ రెడ్డి గారు ఇప్పటికి నిన్న పెంచిన కరెంటు బిల్లులతో 7 సార్లు కరెంటు బిల్లులు పెంచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండడానికి అనర్హుడని చెప్పి సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే రాష్ట్రంలో ప్రజల తరఫున మేము అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రజలకు ఏ కష్టం వచ్చినా ప్రజల తరఫున ఉండేదానికోసం మేము సిద్ధంగా ఉన్నాం. మేము అధికారంలోనే కాదు అధికారం లేకపోయినా కూడా ప్రజల ఇబ్బందులు గుర్తించి ప్రజల కష్ట సుఖాల్లో భాగం పంచుకోవాల్సిన బాధ్యత మాకుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం జెండాతో లోకేష్ గారి సారథ్యంలో మేము ముందుకెళ్ళి వారం రోజుల పాటు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఈ రోజు నుంచి ఈరోజు పండుగ అనుకోకుండా కూడా వినియోగదారుల పక్షాన ప్రజల పక్షాన పండుగ కూడా వదిలిపెట్టేసి మేము నిరసన కార్యక్రమం ఈరోజు చేస్తున్నాం. ఈ ఉగాది రోజు మొదలుపెట్టి ఖచ్చితంగా 7-8 రోజులు ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు తగ్గించి పేదవాడికి భారం తగ్గించే వరకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఎలాగో కరెంటు ఉండదు కాబట్టి ప్రతి ఇంటింటికి ఈ కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో కొవ్వొత్తి అగ్గిపెట్ట ఇచ్చి ప్రతి ఇంటికి వెళ్ళి ఖచ్చితంగా కరెంటు ఎలాగో ఉండదు కాబట్టి ఇవి అంటించుకొని మీరు జీవనం సాగించండి అని చెప్పి ఆ విధంగా తెలియజేస్తూ అదేవిధంగా ఫ్యాన్ వేసుకునే అవకాశం లేదు కాబట్టి విసనకర్రలు కూడా ఇవ్వబోతున్నాం. అందుకోసం జగన్ రెడ్డి గారు ఇప్పటికైనా తెలుసుకోవాలి నీ ఫ్యాన్కు ఓటు బటన్ ఒత్తిన పాపానికి ఈరోజు ఫ్యాన్ బటన్ ఒత్తేదానికోసం ప్రతి సామాన్యమైనటువంటి ప్రజలు భయపడే పరిస్థితి తీసుకొచ్చారు. ఆ భయాన్ని తొలగింపజేసే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మేము చేస్తాం. నిన్ను బంగాళాఖాతంలో కలిపి చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తెచ్చి రాష్ట్రాన్ని సుసంపన్నం చేసే విధంగా మేము ముందుకెళ్తామని చెప్పి మీ పైన పోరాటానికి ఉగాది సందర్భంగా ఈ ఉగాది పండుగ రోజే మేము పండుగ చేసుకోకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మీ పైన పోరాటానికి దిగామని చెప్పి సందర్భంగా కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో తెలియజేస్తున్నాం.